హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత ఆర్సీబీ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో అని చాలామంది అన్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా క్వాలిఫైయర్ 2 అంటే ఫైనల్కి ఒక్కడుగు ముందులో ఆగిపోయింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆక్షన్లో కూడా కేవలం ఇద్దరు సూపర్ ప్లేయర్స్ని చాలా స్మార్ట్గా బై చేసింది. ఒకటి రేస్ టాప్లీ, ఇతను జేస్ హ్యాజిల్వుడ్కి బ్యాకప్గా, రెండు విల్ జాక్స్ మ్యాక్స్వెల్కి బ్యాకప్గా. కానీ ఇక్కడే ఆర్సీబీకి పెద్ద దెబ్బ తగిలింది. అదే, విల్ జాక్స్ ఇంజురీ కారణంగా ఐపీఎల్ 2023 నుండి పూర్తిగా తప్పుకున్నాడు. విల్ జాక్స్ అలా తప్పుకోగానే ఆర్సీబీ టీం వెంటనే న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన మిచెల్ బ్రేస్వెల్ను టీంలోకి తెచ్చుకుంది. అతను విల్ జాక్స్కి 200% సూటబుల్ రిప్లేస్మెంట్. ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు, అలాగే పవర్ప్లేలో కూడా బౌలింగ్ చేసే పవర్ అతనికి ఉంది. రీసెంట్గా జరిగిన ఇండియా న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఇతని బ్యాటింగ్ను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11లో తప్పకుండా ఉండే జోష్ హ్యాజిల్వుడ్ ఇంకా ఫిట్ కాలేదు. అతనికి రిప్లేస్మెంట్ రేస్ టాప్లీ. అలాగే లాస్ట్ ఇయర్ అపోనెంట్స్కి చుక్కలు చూపించిన రజిత్ పటిదర్కి ఇంజురీ అయినట్లు తెలుస్తుంది. కానీ ఇంకా అఫీషియల్గా న్యూస్ రాలేదు. కానీ రజిత్ పటిదర్ ఐపీఎల్ ఇనిషియల్ స్టేజ్లో కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. ఇది ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2023కి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ విరాట్ కోహ్లీ, అలాగే కెప్టెన్ ఫ్యాఫ్ డుప్లెసీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెంబర్ 3లో రజిత్ పటిదర్. ఒకవేళ రజిత్ పటిదర్ ఇంజరీ కారణంగా స్క్వాడ్లో లేకపోతే పటిదర్ ప్లేస్లో అనుజ్ రావత్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఓపెనింగ్ పేరు కూడా చేంజ్ అవుతుంది. అనుజ్ రావత్ మరియు ఫ్యాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. నెంబర్ 3లో కింగ్ విరాట్ కోహ్లీ వస్తాడు. నెంబర్ 4లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్. అలాగే నెంబర్ 5లో మహిపాల్ లోమరోర్. నెంబర్ 6లో ఇండియన్ ఆల్రౌండర్ అయిన షాబాజ్ అహ్మద్. నెంబర్ 7లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలాగే ఫినిషర్గా దినేష్ కార్తిక్. నెంబర్ 8 శ్రీలంకన్ ఆల్రౌండర్ వనిందు హసరంగ. నెంబర్ 9 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 10 హర్షల్ పటేల్. నెంబర్ 11 రేస్ టాప్లీ. ఆన్ పేపర్ మీద చూస్తే అనుజ్ రావత్, ఫ్యాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమరోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, రేస్ టాప్లీ. ప్లేయింగ్ 11 అయితే పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఎటువంటి ఇంజురీ లేకుండా రజిత్ పటిదర్ కూడా స్క్వాడ్లోకి ఇన్ అయితే ఆర్సీబీ టీంకు తిరుగుండదు. ఈ స్క్వాడ్లో హర్షల్ పటేల్ వరకు బ్యాటింగ్ ఉంది. అలాగే 7 బౌలింగ్ ఆప్షన్స్ కెప్టెన్కు ఉన్నాయి. మ్యాక్సిమం ఆర్సీబీ 2023 ఐపీఎల్ ఈ స్క్వాడ్తోనే పోనుంది. ఉంటే ఒకటి లేదా రెండు చేంజెస్ మాత్రమే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.